నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా 37వ రోజు అంబేద్కర్ విగ్రహం నుంచి పాత ఊరు చెన్నకేశవ స్వామి గుడి వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే ఆయన ఆరోగ్యం బాగుండాలని పూజలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైకుంఠ ప్రభాకర్ చౌదరి తనయుడు మధుకర్ పాల్గొని నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగుండాలని అలాగే న్యాయం గెలవాలని న్యాయస్థానాలు న్యాయాన్ని గెలిపిస్తారని అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం న్యాయం గెలుస్తుందని నారా చంద్రబాబు నాయుడు 2024 ఎన్నిక తర్వాత సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతారని తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకుడు కొంచెప్పు వడ్డే వెంకటేష్ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడుపై అక్రమ అరెస్టుని నిరసిస్తూ తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అలాగే రానున్న ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని కేవలం కక్షపూరితంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలిపారు. ఈరోజు తెలుగు యువత ఆధ్వర్యంలో అనంతపూర్లో ఈ కార్యక్రమం నిర్వహించదలిచినాం. మా దేవుడు చంద్రబాబు నాయుడు గారు 37 రోజులు గడుస్తున్నది ఈరోజు జైల్లో ఉండి. ఈ వైసీపీలోని కుక్కల బ్యాచ్ అంతా కూడా పేటీఎం కుక్కల్లాగా మరుగుతుంది. కొట్టు సత్యనారాయణ కావచ్చు, గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, అదేవిధంగా అందరూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి, వీడు సాక్షి జీతగాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారు భువనేశ్వరి గారు ఏదో చేస్తూ ఉన్నారు అని మేము ఒకటే తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మాదిరిగా మీ మాదిరిగా మేము హత్యలు చేయలేదు, మీ మాదిరిగా మేము దోచుకోలేదు, మీ మాదిరిగా కోడికత్తి డ్రామా ఆడలేదు. ఈరోజు రాష్ట్రం కృష్ణా జలాల మీద రాయలసీమ ప్రాంతం అట్టడుకుతుంటే రాయలసీమ ప్రజలారా, రాయలసీమ మేధావులారా, రాయలసీమ విద్యార్థులారా, ఇకనైనా మేల్కొనండి. ఈ రాయలసీమను రతనాల సీమ చేయనటువంటి ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజుకి రాయలసీమలో కియా కంపెనీ తెచ్చి అనేక మందికి ఉద్యోగాల అవకాశాలు కనిపించిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు వైసీపీ వాళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ అంటే ప్రతిపక్షం ఉండకూడదనే ఉద్దేశంతో ఈరోజు రోడ్ల మీదకి ఎవరిని రానేరు. హౌస్ అరెస్ట్లు అంటే పసుపు జెండాను చూసి భయపడే పిరికి పందులు మీరు వైనాట్ 75 అంటున్నారు, 175 మీకు వచ్చాడు అంటే మాకెందుకు భయపడుతున్నారు తెలుగుదేశం జెండాను చూసి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టేకి రెడీగా ఉండరు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలవబోతున్నాం. పవన్ కళ్యాణ్ గారిని జనసేన అధినేతను కలుపుకొని ఖచ్చితంగా కూడా అత్యధిక స్థానాలు గెలుస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేంత వరకు కూడా మేము శాంతియుత నిరసనలే తెలియజేస్తాం. అదే మా నాయకుడు లోకేష్ గారికి ఏదైనా జరిగితే మాత్రం రాష్ట్రం మాత్రం అగ్నిగుండమవుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను.